మేడం, ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ రాబోయే ఎన్నికల్లో మీ మేజర్ ఈ పెండింగ్ విషయాన్ని మీరు ఎట్లాగో పోరాడుతున్నారు మేడం, ఇప్పుడు మీ ప్రధానమైనటువంటి మేనిఫెస్టో ఏంటి? అంటే నేను పర్సనల్గా ఒక 4 టార్గెట్ పెట్టుకున్నాను. ఒకటి, మనకు ఇండస్ట్రియల్ గ్రోత్ పెంచాలి, మా జిల్లాలో బాగా ఎక్కువ ఇండస్ట్రీస్ రావాలి. ఆల్రెడీ ఐటీ హబ్ పెట్టాము, మంచిగా ఒక 60 కంపెనీస్ వచ్చినాయి, వాళ్ళు పనిచేస్తామని చెప్తున్నారు. సో మా ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఇంకా మిగతా ఇతరత్ర జాబ్స్ కోసం అయితే ఎక్కువ పరిశ్రమలు తెచ్చే ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ 12,000 వరకు జాబ్స్ క్రియేట్ చేయగలిగాం, కానీ ఇంకా పెరగాలది. రెండవది, ఇల్లు లేనటువంటి పేదవారందరి కోసం కూడా పెద్ద ఎత్తున కృషి చేసి డబుల్ బెడ్రూమ్ల ఇండ్ల నిర్మాణం పెద్ద ఎత్తున చేయడం ఒకటి, యుద్ధ ప్రాతిపదికన ప్రథమ ప్రాధాన్యంగా చేయడం ఒకటి. రెండు, ఎవరి స్థలాల్లో వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇచ్చేటటువంటి ఏర్పాటు, ఆ పాలసీ ఫుల్ఫిల్ చేయాలి. మూడవది, బాగా నాకు వెరీ క్లోజ్ టు మై హార్ట్ ఏంటంటే, మహిళలు, పేదవారు, ఆడబిడ్డలు పాపం ఏదో ఒకటి చేసుకొని 50,000 నుంచి 2 లక్షల లోపల చిన్నదో పెద్దదో వ్యాపారం పెట్టుకుందామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలామందికి ఈసారి లోన్లు ఇవ్వగలిగినాం, కానీ ఇంకా పెద్ద ఎత్తున నెక్స్ట్ వచ్చేటటువంటి ఫుడ్ ప్రాసెసింగ్తో అనుసంధానం చేస్తూ ఈ లోన్స్ కూడా ఇస్తూ మహిళలకు 1 రూపాయి అధికంగా మనకు ఇంటికి ఆదాయం వచ్చేటట్టుగా, తద్వారా రైతులకు లాభం అయ్యే విధంగా నా వంతు కృషి చేయాలని ఉన్నది. సో ఈ అంశాలను ప్రధానంగా పెట్టుకొని నేను ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మ్యాంగో న్యూస్.